తూర్పు గోదావరి జిల్లా గండేపల్లి మండల పాత్రికేయులు తమ సేవా కార్యక్రమాల ద్వారా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఎంపీడీఓ జాన్ లింకన్ అన్నారు. లాక్డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి స్వగ్రామాలకు చేరుకుంటున్న వలస కూలీలకు బాసటగా నిలిచి వారి ఆకలి తీర్చేందుకు ఆహార పొట్లాలను శుక్రవారం గండేపల్లి జాతీయ రహదారి వద్ద పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ చిన్నారావు, ఎంపీడీఓ జాన్ లింకన్, ఎస్ఐ తిరుమలరావు, పిహెచ్సి వైద్యాధికారిణి సౌమ్య తదితరులు విచ్చేశారు. వలస కూలీలకి మండు టెండలో నిలబడి వాళ్ళకి ఆహారం తయారు చేయడం వాళ్ళకి అందించడం జరుగుతూ ఉంది. ఇది మానవత్వాన్ని చాటించుకునే దిశగా ఈ మండల రిపోర్టర్స్ అందరూ కూడా ఈ రోజు చేపట్టిన కార్యక్రమానికి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ మండల తరపు అధికారులు, ప్రజలు, నాయకుల తరపున మరి రిపోర్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సూర్యబాబు గారికి అలా ప్రతి ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ మండలంలో ఇలా మానవత్వం చాటడానికి చాలా మంది చాలా రకాలుగా ఈ పేదవాళ్ళకి రోడ్డు మీద వెళ్తున్న వలస కూలీలకి ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కొక్కరు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ విషయాల్లో కూడా ఈ కరోనా విషయంలో ఒక పక్క పోలీసు వారు, ఓ పక్క డాక్టర్స్, ఓ పక్క పారిశుద్ధ కార్మికులు వీళ్ళందరూ కూడా కష్టపడుతూ ఉన్నారు. వాళ్ళ సందర్భంగా గత 2 నెలల నుంచి వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేరే ఇతర రాష్ట్రాల్లో పనుల కోసం వెళ్ళిన వలస కూలీలు అందరూ కూడా స్వగ్రామాలకు వెళ్ళడానికి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందులను గుర్తించి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా వారు కష్టాలు పడకూడదన్న ఒక ఉద్దేశంతో వారికి భోజన ప్యాకెట్లు అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు గండేపల్లి మండల విలేకరుల సంఘం అంతా కూడా ఒకటై మనం కూడా మంచి సేవా కార్యక్రమం చేయాలనే మంచి దృక్పథంతో ఈ వలస కూలీలు పడుతున్న ఇబ్బందిని చూడలేక ఎంతోమంది సహాయం చేస్తున్నారు, మనము చేయాలని ఒక మంచి ఉద్దేశం కలిగి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభానికి తహసీల్దార్ గారు, ఎంఆర్ఓ, ఎండిఓ గారు, డాక్టర్ గారు, ఎస్ఐ గారు నలుగురు కూడా వచ్చేసి వారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుగా ఆదర్శంగా నిలబడతామని చెప్పి ఈ గండేపల్లి మండలం నిలబడడం జరిగింది. అలాగే ప్రతి మండలంలో ఉన్న ప్రెస్ సోదరులందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకుని కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ఈ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై హింద్. ఈరోజు మన గండేపల్లి మండలం రిపోర్టర్స్ అందరు కలిసి మన మైగ్రెంట్ వర్కర్స్ అందరికీ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలామంది నెత్తి మీద మూటలు పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, ఫుడ్కి చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ ఇబ్బందులు చూడలేక వీళ్ళందరూ సాయం చేయడం జరిగింది. మనిషికి మనిషే సాయం అనే సేయింగ్ని నిజం చేశారు. ఇలా చాలామంది ముందుకు వచ్చి అందరికీ హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను.